సంకీర్తనాలు వింటున్నారు గనక చిన్న అంశాన్ని తీసుకొని నేను మీ ముందు ఉంచుతాను. చూడండి, మీరందరూ కూడా నాకు సమాధానం చెప్పాలి. ప్రార్థన అంటే ఏమిటి? అందరూ చెప్పట్లా, ఒకరే చెప్తున్నారు. దేవునితో మాట్లాడుట, సంభాషించుట, మాట్లాడుట. చూడండి, ప్రార్థనలో చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాడు. రెండవది, కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. మూడవది, సంఘ ప్రార్థన చేసుకుంటుంటారు చాలామంది కూడా. కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేయమంటే, మన సంఘాలలో చాలామంది కూడా, నేను చాలా సంఘాలు చూశాను, ప్రార్థన చేయమని ఎవరినన్నా సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, దేవమాత సభ వాళ్ళు కానీ, లేక యూత్ వారిని కానీ ప్రార్థన చేయమంటే వారు మెలుకులు తిరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే, ఎందుకు మెలుకులు తిరుగుతారంటే, వాడు ప్రార్థన చేయటం రాదు, సిగ్గుపడిపోతూ ఉంటాడు ప్రార్థన చేయమంటే. చూడండి, దొంగతనం చేసేవాడు సిగ్గుపడడు, మోసం చేసేవాడు సిగ్గుపడడు, అబద్ధాలు చెప్పేవాడు సిగ్గుపడడు. సిగ్గు పడవలసినటువంటి చోట సిగ్గుపడకుండా, సిగ్గు పడవలసినటువంటి చోట సిగ్గుపడుతూ ఉంటారు మన యొక్క క్రైస్తవులు. అందుకని ప్రార్థన చేయమంటే చాలామంది, మాస్టర్ అండి నాకు ఉనుకు వచ్చేస్తుందండి, నేను ప్రార్థన చేయలేనండి. అమ్మా నీవు బైబుల్ చదువుతావంటే, మాస్టర్ అండి నాకు బైబుల్ చదవాలంటే నాకు కాళ్ళు వణుకు వచ్చేస్తుందండి. పాట పాడతావంటే, మాస్టర్ అండి నాకు చెమటలు పట్టేస్తాయండి. ఇవన్నీ బాగానే చెప్తారు, కానీ నీవు చేయవలసినటువంటి పని చేయకుండా, నీవు చేయవలసినటువంటి పనిలో నిమగ్నం అవ్వకుండా చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంటారు చాలామంది కూడా. ఏమా మీలో అబద్ధమాడతాకి ఎంతమంది సిగ్గుపడతారు? ఎవరు కూడా సిగ్గుపడరు, సిగ్గుపడరు. కనుక ఈరోజున మనందరము కూడా ఈ తపస్కాలములో, ఈ శ్రమల కాలంలో మనందరము కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి, బిడియం లేకుండా ప్రార్థన చేయాలి. అన్నిటికీ సమయనిస్తాం మనం, అన్నిటికీ సమయనిస్తాం. నిద్రపోవడానికి సమయిస్తాం, మాట్లాడుకోవడానికి సమయిస్తాం, ముచ్చట్లాడుకోవడానికి సమయిస్తాం, సినిమా చూడడానికి సమయిస్తాం, అన్ని రకాలుగా సమయనిస్తాం. కానీ ప్రార్థనకు మాత్రం మనము సమయాన్ని కేటాయించు. ఎంతమంది సమయాన్ని కేటాయిస్తారు చెప్పండి, మీ చేతులు ఎత్తండి. మీ ఉదయాన్నే లేచి లేవగానే నా పడక ప్రక్కన నేను మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తాను వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసాలు చూస్తే ఒకసారి? ఇలా చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, చాలా తక్కువ మంది ప్రీతిని బిడ్డరా. కనుక ఈ రోజున మనందరము కూడా ప్రార్థనలో ఎలా చేయాలి చూడండి. దానియేలు భక్తుడు చూస్తే కనుక తెల్ల తెల్లవారుతుండగానే తన యొక్క ఇంటి మీద ఉన్నటువంటి కిటికీని తెరిచి యెరూషలేము వైపు చూసి ముమ్మార్లు ఎన్ని ప్రార్థన చేసేవాడు, మూడు సార్లు ప్రార్థన చేసేవాడు. యోబు భక్తుడు ఉండేవాడు, అయ్యో నా కుమారుడు కానీ, నా కుమార్తెలు కానీ, నా కోడలు కానీ, నా అల్లుడు కానీ, నా చుట్టాలు కానీ, నా బంధువులు కానీ ఏమైనా పాపము చేశారు అని చెప్పి
ఉదయ ఉదయాన్నే తెల్ల తెల్లవారుతుండగానే వారిని గురించి స్మరించుకుంటూ ప్రార్థన చేసేవాడు. అలాగనే దావీదు మహారాజు కూడా తెల్ల తెల్లవారుతుండగానే దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ దేవుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన తెల్ల తెల్లవారగానే అసలు పొద్దు మరి రాకముందే సూర్యుడు రాకముందే ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ప్రార్థనలో మనము ఏదైనా ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. అందుకని మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 22వ వచనంలో చక్కని వాక్యం ఉన్నది, ఒకసారి ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఒక చక్కని మాట మత్తయి సువార్తకారుడు చెప్తూ ఉన్నాడు. మైక్ చదవండి. మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా కూడా దానిని పొందగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఆసక్తితో పట్టుదలతో విశ్వాసముతో మెలకువతో ఎడతెగక మీరు ప్రార్థనలో ఏది అడిగినా కూడా మీరు దానిలో మీరు ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలుగుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో బైబిల్లో కనుక చూస్తే మోషే ఉన్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేశాడు. దావీదు ఉన్నాడు, దావీదు తాను చేసిన పాపము గురించి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ఉన్నాడు, సొలొమోను తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దొంగవాడు ఉన్నాడు, దొంగవాడు పరలోకాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. పౌలు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంతమంది భక్తులు వారి ప్రార్థనను మానటం లేదు. ఇంతమంది భక్తులు వారి జీవితంలో వారి ప్రార్థననే అంటిపెట్టుకుని జీవించారు. చూడండి, రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక. మరి చూడండి, బైబిల్లో మనకి ఎడదగక పట్టుదలతో విశ్వాసముతో మెలకువతో ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. వారిలో ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తాను. మొదటి సామ్యుయేల గ్రంథంలో మనము చూసినట్లయితే కనుక 1వ అధ్యాయంలో మనము 1 నుంచి 20 వచనాల వరకు చదివితే కనుక మనకు అక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎల్కానాకి పెనిన్నా హన్నా అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు ఎల్కానాకి ఇద్దరు భార్యలలో మరి పెనిన్నా హన్నా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పెనిన్నాకి వారికి బిడ్డలు ఉన్నారు, కానీ హన్నాకు మాత్రము బిడ్డలు లేరు. చూడండి, బిడ్డలు లేనటువంటి వ్యక్తులను ఎంత చులకనగా చూస్తారంటే సమాజంలో సూటిపోటి మాటలతో మాట్లాడతారు. నీవు గొడ్రాలవి, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు కలగరని చెప్పి సూటిమోటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. ప్రియదేని బిడ్డలారా, అలాగనే హన్నాను కూడా తన సవతి అనేటువంటి మరి పెనిన్న చాలా సూటిపోటి మాటలతో మాట్లాడుతుంది. ఏమనంటే, నీవు గొడ్రాలవి, నీకు బిడ్డలు పుట్టరు అని ప్రతిరోజు కూడా ఆమెను వేధిస్తూ ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మాటలు పలికినప్పుడు హన్న చాలా బాధ కలిగి ఉండేది. హన్న తన జీవితంలో నాకు బిడ్డలు కలగరు అనేటువంటి ఒక స్థితికి వచ్చింది. కానీ ఆ యొక్క స్థితి నుంచి ప్రార్థనకు వెళ్ళింది హన్న. మనం కనుక ఆ సామ్యుయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి మరి 10వ వచనం వరకు చూస్తే కనుక మనకు చక్కని ఆ వివరణ జరుగుతుంది. ఆ హన్నాను ఏ విధంగా హింసించింది, అనేక రకాలుగా పలు మాటలతో ఆ బిడ్డను దూషించిందో మనము చూస్తున్నాం. కానీ హన్న పట్టుదలతో విశ్వాసముతో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. చూడండి, హన్న దేవుని వైపు చూసిందంతే, ప్రజల వైపు చూడలేదు, ఈ లోకం వైపు చూడలేదు. కేవలము ప్రార్థన అనే పట్టుదలతో దేవుని వైపు మాట్లాడుతుంది. దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో కన్నీటితో వేదనతో బాధతో ప్రార్థన చేస్తుంది హన్న. చూడండి,
అన్న కూడా ఒక షరతుతో ప్రార్థన చేస్తుంది. మరొక విషయం ఏంటంటే ఒక షరతు పెట్టింది, అయ్యా నాకు ఒక మగ బిడ్డ కావాలని చెప్పి ఒక షరతు పెట్టింది అన్న. అదే విశ్వాసముతో, అదే పట్టుదలతో, అదే నమ్మకముతో అన్న విపరీతంగా ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. చాలామంది కూడా ఆమెను అనేక రకాలుగా మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే నువ్వు తప్పతాగి నీవు ప్రార్థన చేస్తున్నావా, లేక నువ్వు త్రాగి పడిపోయావా, అనేక రకాలుగా ఉన్నా అని చెప్పి ఆమెను హింసించినా కూడా ప్రార్థనలు మాత్రం పట్టుదలతో ఆ బిడ్డ ప్రార్థన చేసింది. తప్పకుండా దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె చేసినటువంటి విశ్వాసముతో పట్టుదలతో చేసినటువంటి ప్రార్థన విన్నాడు. అన్న చేసిన ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి దేవునికి హృదయాన్ని కదిలించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆ ప్రార్థన ద్వారానే, ఆ విశ్వాసము ద్వారానే, ఆ పట్టుదల ద్వారానే అన్న గర్భాన్ని దాల్చింది. గర్భము దాల్చగానే అతనికి ఒక కుమారుడు ఇచ్చాడు. అతని పేరేంటండి? సమయేలు భక్తుడు. చూడండి, ఒకడు మాత్రం నిర్ణయించుకుంది, నీవు నాకు కనుక మగబిడ్డను దయచేస్తే కనుక జీవితాంతము కూడా నీకు ఆ మగబిడ్డ నీకు సమర్పించేస్తా అని అందే. అంతే, దేవుడు అన్న ప్రార్థన విన్నాడు, ఆమె యొక్క విన్నపాన్ని విన్నాడు, అన్నకు గర్భఫలాన్ని దయచేశాడు, సామ్యేలైనటువంటి భక్తుడిని దయచేశాడు. ఆ సామ్యేలైన భక్తుడే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రాజులకు భక్తులకు తన యొక్క రాజు అభిషేకాన్ని సామ్యేలు భక్తుడు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న దేవుని యొక్క నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక వ్యక్తిని గురించి నేను ముగిస్తాను. కన్నీటితో విలపించుచుంటిని నీ కల్వరి సిలువను చూచి, కన్నీటితో విలపించుచుంటిని నీ కల్వరి సిలువను చూచి, కరుణామయా కడుగుమయా నీ పవిత్ర రక్తంబుతో, నీ పవిత్ర రక్తంబుతో కన్నీటితో దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అన్న ప్రార్థన విన్నాము. రెండవ ప్రార్థన మనం చూసినట్లయితే కనుక
యెషయా గ్రంథములో వ్రాయబడినట్లుగా 38వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల వరకు చూస్తే మనకి అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, హిజ్కియా. ఆ రోజులలో చదువమ్మా. ఆ రోజులలో హిజ్కియా జబ్బు పడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అతడు సందర్శింపవచ్చి ప్రభు యొక్క సందేశం ఏది, నీ కార్యములను చక్క పెట్టుకొనుము, నీవు ఇక బ్రతుకవు అని చెప్పాను. చూడండి, హిజ్కియా ఏం చేశాడమ్మా, నీవు ఇక బ్రతుకువు అని చెప్పగానే హిజ్కియా అంట, చదువమ్మా చదువమ్మా, గోడ వైపు తిరిగి ముఖము తిప్పి, ప్రభు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోను చిత్తశుద్ధితో సేవించితిని కదా, ఆరాధించితిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయుచు, మిక్కిలి విలపించి ఏం చేశాడంటండి, కన్నీటితో ఏడ్చాడంట. ప్రభు అంటున్నాడు, అయ్యా ఇక నువ్వు నీ కార్యాలు చక్క పెట్టుకో, ఈ లోకంలో నీవు బ్రతకవు, నీ ఆయుష్ని నేను తీసేస్తున్నా, నీ ప్రాణాన్ని నేను తీసుకుంటానని చెప్పి ముందుగా సెలవిచ్చినటువంటి ప్రకారము హిజ్కియా ఏం చేశాడండి, కన్నీటితో మున్నీరుతో ఆయన ఏం చేశాడు, ప్రార్థన చేశాడంతే. ఏమి చేయలే, వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, హాస్పిటల్ చుట్టూ తిరగలేదు, లేకపోతే నాకు అతను సహాయం చేస్తాడు ఇతను సహాయం చేస్తాడని చెప్పి సహాయం కోసం ఇతరుల మీద ఆధారపడి జీవించలేదు. ఎవరి మీద జీవించాడండి, కేవలము దేవుని మీద ఆధారపడి జీవించాడంతే. అయ్యా ఇన్నాళ్ళు కూడా నేను నీ చిత్తానుసారంగా జీవించాను కదా, నీ జీవితము ప్రకారం జీవించాను కదా, అదిగో నీకున్నటువంటి ఆలోచన ప్రకారం జీవించాను కదని చెప్పి ప్రభు వైపు తిరిగి కన్నీటితో వేదనతో బాధతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి, హిజ్కియా రాజు. చూడండి, ఈరోజున మనకు జబ్బు వస్తే వెంటనే ప్రార్థన చేస్తామా హాస్పిటల్కి వెళ్తామా, చెప్పాలి మీరు వెంటనే ఆటో కట్టించుకునో, టాక్సీ కట్టించుకునో, ఏ వాహనం ఉంటే ఆ వాహనాన్ని పట్టుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మనకున్నటువంటి రోగాన్ని మనము అది చికిత్స చేసుకుంటాం. కానీ ఇక్కడ హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళలే, మనలాగా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. అప్పటికే ఆ రాజ్యంలో చాలామంది కూడా వైద్యులు ఉన్నారు, కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా కేవలము దేవుని మీద ఆధారపడి జీవించాడు. దేవుడంటే విశ్వాసముతో పట్టుదలతో ఆయన ఏకాగ్రత కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే తర్వాత వాక్యం చదవమ్మా, అదే అధ్యాయంలో ప్రభువాణి మరలా యెషయాతో మరలా ఇట్లా పలుకుతున్నాడు. ఏమన్నాడు, ముందు నీవు చనిపోతావు, నీ కార్యాలు చక్క పెట్టుకో, ఇక నీ చాపను చుట్టేసుకోమన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే గనక నీ చాపను చుట్టేసుకో అన్నాడు. మరలా యెషయా భక్తుడు మరలా పంపిస్తున్నాడు యెషయా భక్తుడు హిజ్కియా రాజు దగ్గరికి. ఎందుకంటే తాను చేసిన ప్రార్థన, పట్టుదలతో చేసిన ప్రార్థన, విశ్వాసముతో చేసిన ప్రార్థన, ఆ ఏకాగ్రతతో చేసిన ప్రార్థన అన్న ఎలాగైతే చేసిందో హిజ్కియా రాజు కూడా అలాగనే చేస్తున్నాడు. చదవమ్మా, పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడగు నా వాక్కు ఇది, నేను చూడు ఏంటమ్మా, నేను నీ మొర వింటిని, చూసారా నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను, నీ మనవులు నేను ఆలకించాను, నీవు చేసిన ప్రార్థన పరలోకానికి నేను చూసా, నేను నీ యొక్క ఆయుష్ను ఎన్ని సంవత్సరాలు అంటండి, 15 సంవత్సరాలు పొడిగించాడంట. ముందేమన్నాడు, నీ కార్యాలను నువ్వు చక్క పెట్టుకో, నీవు మరణిస్తావంతే,
కానీ ఆ మరణాన్ని హిజ్కియా రాజు దేని ద్వారా పొందాడండి? ఆయుష్ను ప్రార్థన ద్వారే. నేను అందుకని అంటాను, సంఘాలు వెళ్ళినప్పుడు చాలామంది కూడా సంఘ పెద్దలు ఉంటారు లేక యూత్ వారు ఉంటారు, యూత్ వారు బైబుల్ చదవమంటే మాస్టర్ అండి నా భయం వేస్తుందండి, సంఘ పెద్దలు ప్రార్థన చేయమంటే అయ్యో నాకు ప్రార్థన రాదండి, ఇదిగో లేకపోతే దేవమాత సభ వాళ్ళు ఉంటారు అమ్మా నువ్వు ప్రార్థన చేస్తావా పాట పాడతావా, పాడిన పాటే పాడమంటే పాడటానికి భయం వాళ్ళకి. ఎట్లా నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు, నీ కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుంది, నీ దేవాలయం కానీ నీ గ్రామం కానీ ఎలా అభివృద్ధి చెందుతుంది? నీకు కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే ఏదైనా నీవు పొందగలవనేటువంటి వాక్యాన్ని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే, ఈ లోకంలో జీవించే ఏ మానవుడైనా సరే, ప్రార్థన ద్వారా మాత్రమే మీరు దేనైనా పొందగలరు. అది కూడా విశ్వాసముతో పట్టుదలతో ఏకాగ్రతతో మీరు ప్రార్థన చేస్తే అది పొందగలరు. కానీ ఇక్కడ హిజ్కియా రాజు ఏం చేశాడండి? పట్టుదలతో ప్రార్థన చేశాడు, దాన్ని సాధించే వరకు ప్రార్థన చేశాడు, ఆ ప్రాణం నిలబెట్టుకునే వరకు ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? హిజ్కియా నీ మొర నేను ఆలకించి తిని. మరి నీ మొర ఆలకిస్తున్నాడు దేవుడు? నీ కుటుంబము చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నీ సంఘములో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? అన్న గొడ్రాలైనటువంటి అన్న ప్రార్థన ద్వారా మాత్రమే గర్భాన్ని ఆమె ధరించింది. చాలామంది అనుకుంటారు గర్భం అనేది కేవలము ఇద్దరు మనుషుల యొక్క శారీరకమైనటువంటి దీని వలన గర్భము ధరిస్తుంది అని అనుకుంటారు, కానీ దానివల్ల జరిగితే అందరికీ గర్భం రావాలి కదండి, అవునా కదా? ఇప్పుడు బిడ్డలు పుట్టడం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటన కనుక అందరికీ బిడ్డలు కలగాలి, కానీ కొంతమందికి బిడ్డలు కలుగుతున్నారంటే అది దేవుని యొక్క సంకల్పం ఉన్నదని చెప్పి మనము గ్రహించాలి. అనుక ఈ రోజున హన్నా పొందినటువంటి ప్రార్థన ద్వారా తన గర్భఫలాన్ని పొందింది. హిజ్కియా రాజు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడి ద్వారా పొందగలిగాడు, కేవలము వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ద్వారా. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. చాలామంది కూడా ప్రార్థన చేయమంటే పాములు మెలుకులు తిరిగిపోతుంటారు, పాట పాడమంటే మెలుకులు తిరిగిపోతుంటారు. అయ్యా జాలిపూడి గ్రామ సంఘస్థులారా, ప్రియ దేవుని యొక్క సంఘ బిడలారా, మీరు ప్రతిరోజు కూడా దానియేలు భక్తుడు వలి, దావీదు మహారాజు వలి, యోబు భక్తుడు వలి, అనేక మంది భక్తులు తెల్ల తెల్లవారుతున్న కానీ వేకువ జామునే వారి వారి యొక్క పాపాల గురించి, వారి వారి యొక్క బిడ్డల గురించి, వారి కుటుంబాల గురించి, వారి రాజ్యాల గురించి ప్రార్థన చేసి రాజ్యంలో సుఖ సంతోషాలుగా జీవించారు. కానీ ఈరోజున మనందరం కూడా కేవలము ఈ రెండు విషయాలు మీ మనసులో ఉంచుకోండి. ఒకటి, హన్నా పొందినటువంటి ప్రార్థన వలన, హన్నా సాధించినటువంటి గర్భఫలము కేవలము ప్రార్థన వలనే సాధించింది. ఇదిగోనైనా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ మూడు ప్రార్థనల ద్వారా ఎంతోమంది కూడా దేవుని యొక్క మేలులు పొంది ఉన్నారు. కనుక ఈ రోజున ప్రభువా వ్యక్తిగతంగా ప్రభు ఇద్దరు వ్యక్తులు మేలులు పొందినట్లుగా పరిశుద్ధ వాక్యము మాకు సెలవిస్తుంది. హన్నా ప్రభు ఎలా తనకున్నటువంటి ఆయుష్ను పెంచుకున్నాడు ప్రభువా, మా జాలిపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా ప్రభువా మేము చేసే ప్రార్థన ద్వారా, మేము చేసే వినపాల ద్వారా మా కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలులు ఉపకారాలు దయచేయమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసు నామమున అడుగుచూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్, మరి మీ జాలిపూడి విచారకర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ అంతోని ఫారియర్కి గట్టి నేను ప్రత్యేక నమస్కారాలు చెప్పుకుంటూ వారికి నేను సెలవు తీసుకున్నాను.